గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక నాలుగు కంపెనీలు. బంధన్ బ్యాంక్ ఏందో చూద్దాము. బంధన్ బ్యాంక్ 2064 ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 126 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 2195, అంటే 19 రెట్లు ప్రాఫిట్ పెరిగింది. బంధన్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి అప్డేట్ కాలేదు. 2023 1600 షేర్ క్యాపిటల్ రిజర్వ్లు వచ్చి 15,000 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాఫిట్ యాడ్ అవుతుంది డివిడెండ్ పోతే. ఇది ఒక 17,000 వరకు వచ్చేస్తుంది. క్యాష్ ఫ్లో వచ్చి 3,093 నెట్ క్యాష్ ఫ్లో. ఇన్వెస్టర్స్ 39.99% ప్రమోటర్స్. ఎఫ్ఐఎల్ వచ్చి 31.9. ఎఫ్ఐఎల్ స్టేక్ ఎక్కువ ఉంది దీంట్లో. డిఐలు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి 13.24. గవర్నమెంట్ 0.07. పబ్లిక్ వచ్చి 14.77. ఇది సింపుల్గా మనం గమనించాలి. అయిన తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి ఇది బ్యాంకింగ్ సెక్టార్కి వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ అనాలిసిస్ ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ వీషేప్లో తిరిగింది. యూటర్న్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చూసుకొని చేయాలి. బంధన్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తున్నాం. సింపుల్గా బంధన్ బ్యాంక్ అంటే ఏముండదు. ఎస్బీఐ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, పర్సనల్ హోమ్ లోన్ అకౌంట్లు, డిపాజిట్లు తీసుకోవటం, వడ్డీలకు ఇవ్వటం, సింపుల్గా బ్యాంకు. వీళ్ళకి ఎంతమంది ఉన్నారు? 3 కోట్ కస్టమర్ అకౌంటింగ్ కౌంటింగ్ ఉంది. 6,044 బ్యాంకు అంటే అవుట్లెట్లు ఉన్నాయి. 36 స్టేట్లో 34 యూనియన్ టెరిటరీస్ తోటి 36 ఉన్నాయి. 438 వాళ్ళకి ఏటీఎంలు ఉన్నాయి. 17 ల్యాక్స్ ప్లస్ వాళ్ళ పార్టిసిపెంట్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇది సింపుల్గా బంధన్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనము సెకండ్ వచ్చి ఎన్ఏవిఏ ఏందో చూద్దాము. ఎన్ఏవిఏ నవా లిమిటెడ్ ఇది ఏం చేస్తుందో చూద్దాము. ఇది 2066 ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి 573 లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 1222 కోట్లుగా, అంటే నియర్లీ 2 టైమ్స్ రావటం జరిగింది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 29 కోట్లు, షేర్ క్యాపిటల్ రిజర్వ్లు వచ్చి 6,596 కోట్లు, క్యాష్ ఫ్లో 57 రియల్లీ క్యాష్ నెట్ క్యాష్ ఫ్లో రేషియో వచ్చి 19% ROC. ప్రమోటర్ స్టేక్ వచ్చి 48.81%. ఎఫ్ఐఐలు వచ్చి 9.38%. డిఐఐలు వచ్చి 0.32%. పబ్లిక్ వచ్చి 41.5%. తర్వాత ఇది పీర్స్ వచ్చేటప్పటికి ఇది డైవర్సిఫైడ్ కంపెనీ. నవా అనేది డైవర్సిఫైడ్ కంపెనీ. అనాలిసిస్ ఓకే. చార్ట్ చూసుకోండి. ఆల్రెడీ 50 డేస్, 200 డేస్ వీషేప్లో వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. నవా వెబ్సైట్కి వెళ్తున్నాం. నవభారత్ వెంచర్స్. నవా అంటే ఏంటిది? నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ఇది నవా లిమిటెడ్ వాళ్ళు ఏం పనిచేస్తారు? ఫెర్రోఎలాయిస్, ఎనర్జీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనింగ్, అగ్రీ బిజినెస్, హెల్త్ కేర్ వాళ్ళ కంపెనీ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంటు వాళ్ళంతా నవభారత్ వెంచర్. డి అశోక్ మేనేజింగ్ డైరెక్టర్. త్రివిక్రమ్ ప్రసాద్ త్రివిక్రమ సిఈఓ వచ్చి అశ్విని. ఇలా మనం చూసుకోవాలి వాళ్ళు ఏమేం చేస్తారు. నవభారత్ వెంచర్స్ వాళ్ళది ఇది గ్రూపు. ఇక థర్డ్ వన్ వచ్చి సోమ్ డిస్టిలరీస్ ఏంటో చూద్దాము. వెబ్సైట్కి వెళ్తున్నాం స్క్రీనర్కి. సోమ్ డిస్టిలరీస్ ఎంటర్ చేయాలి. ఈ సోమ్ డిస్టిలరీస్ ఏం ప్రోడక్టు? ఎంతవరకు 269 ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి ఇది కూడా టర్న్ అరౌండ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లాస్లో ఉంది. ఈ సంవత్సరం 60 కోట్లు ప్రాఫిట్లోకి రావడం జరిగింది. ఎక్కువ శాతం అన్ని ప్రాఫిట్లో ఉన్నాయని ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఎక్కువ డిఫరెన్స్ రావడం జరిగింది. దాంతో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ కావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 37 కోట్లు, రిజర్వ్లు 338 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి నెట్ క్యాష్ ఫ్లో 3 ఉంది, రేషియోస్ వచ్చి 16% ROCE, ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ చాలా తక్కువ ఉంది ఇది 34.32, ఎఫ్ఐఎల్ వచ్చి 0.91, డిఐస్ వచ్చి 0.12, పబ్లిక్ వచ్చి 64.66. పీర్స్ ఇది ఆల్కహాలిక్ బేవరేజెస్ లిక్కర్ కంపెనీకి సంబంధించింది ఎనాలిసిస్. తర్వాత చార్ట్ వచ్చి ఆల్రెడీ ఇక 50 డేస్, 200 డేస్ కంటిన్యూ వెళ్ళిపోతుంది పైకి. సోమ్ డిస్టిలరీస్ ఇది చూసుకొని వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ సోమ్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో, ఈ లిక్కర్ ఏదైతే ఉందో, అది ఏం చేస్తుందో చూద్దాము. అది వాళ్ళ బ్రాండ్ ఏంటిదో చూడవచ్చు. హంటర్ అనమాట ఇది బీర్. హంటర్ స్ట్రాంగ్ బీరు, వుడ్ పెకర్ వీట్ బీరు, బ్లాక్ ఫోర్ట్ సూపర్ స్ట్రాంగ్ బీరు, బ్లాక్ ఫోర్ట్ ప్రీమియం లాగర్ బీర్. బీర్లు అనమాట. బీరు, విస్కీ, రమ్, వోడ్కా, బ్రాండీ ఇవన్నీ వాళ్ళ బ్రాండ్లు అనమాట. క్యాన్బరీ
క్రాన్బెర్రీ, ఆరెంజ్ ఫ్రూట్, లెమన్ ఇట్లా అవి కూడా ఉన్నాయి. వాళ్ళ ఇది సింపుల్గా వాళ్ళ యొక్క సోమ్ డిస్టిలరీస్ యొక్క ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఫోర్త్ వన్ వచ్చి సెలాన్ ఎక్స్ప్లోరేషన్. ఈ సెలాన్ ఎక్స్ప్లోరేషన్ ఏందో చూద్దాం. సెలాన్, ఈ సెలాన్ ఎక్స్ప్లోరేషన్ 269 ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 10 కోట్లు వస్తే ఈ సంవత్సరం 31 కోట్లు రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 15 కోట్లు షేర్ క్యాపిటల్, 345 కోట్లు రిజర్వ్లు, అప్పులు లేవు, ఓన్లీ 4 క్రోర్స్ ఉంది. క్యాష్లో మైనస్, నెట్ క్యాష్లో -3. రేషియోస్ వచ్చి ROCE 12% ఉంది. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి చాలా తక్కువ ఉంది, 30.46 ఉంది. పబ్లిక్ దగ్గరే ఎక్కువ ఉంది, 65.75. అంటే ఎఫ్ఐ లేరు, డిఐ లేరు, ఎఫ్ఐఎల్ చాలా తక్కువ ఉంది, 3.78 ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసలు లేవు, మొత్తం పబ్లిక్ దగ్గరే ఉంది. ఇది సింపుల్గా సెలాన్ ఎక్స్ప్లోరే. ఇక పీర్స్ వచ్చేటప్పటికి ఇది క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్కి రిలేషన్, అది దానికి సంబంధించినటువంటి కంపెనీ. ఇది డెట్ ఫ్రీ కంపెనీ. చార్ట్ వచ్చేటప్పటికి ఇది వీషేప్లో అక్కడక్కడే ఉంది, 50 డేస్ మూవింగ్ యావరేజ్కి ఒకసారి కొంచెం పైకి ఒకసారి కిందకి అక్కడక్కడే సపోర్టు అట్లా తీసుకుంటుంది. వెబ్సైట్కి వెళ్తున్నాం, సెలాన్ ఎక్స్ప్లోరేషన్. మనం ఆ గ్రాఫ్ని కనుక అబ్జర్వ్ చేసిన ఫండమెంటల్గా అదేంటిదో చూద్దాము, వాళ్ళు ఏమేం చేస్తారో చూద్దాము. సెలాన్ ఎక్స్ప్లోరేషన్, సెలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ, ఇది న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ. వాళ్ళు బాక్రోల్, లోహార్, సెలాన్ కంపెనీ ప్రొఫైల్కి వెళ్తే కంపెనీ ఏం చేస్తుందో తెలుస్తుంది. సెలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ, సెలాన్ ప్రైవేట్ సెక్టర్ లిస్టెడ్, 1985. వాళ్ళు ప్రొడక్షన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కిందికి వస్తుంది అనుకున్నాం, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అది. వీళ్ళకి టోటల్ ఎకరేజీ ఎంత ఉంది, స్క్వేర్ 46 స్క్వేర్ కిలోమీటర్స్. డిస్కవర్డ్ ఫీల్డ్స్ 3109 మిలియన్ బీఓఈ ప్లస్, 4 మిలియన్ బీఓఈ ప్లస్ కుమ్యులేటివ్ ప్రొడక్షన్. డిస్కవర్ ఆయిల్ ఇన్ గ్యాస్. ఈక్విటీ 2 ప్రాజెక్ట్స్. డెట్ ఫ్రీ $26 మిలియన్ ప్లస్ క్యాష్ రిజర్వ్స్ US డాలర్లో ఉంది. 1985 ఫౌండింగ్ ఇయర్. ఇది సింపుల్గా ఆ సెలాన్ ఎక్స్ప్లోరేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇలా మనము ప్రతి కంపెనీ ఏదైతే ఉందో, ఎనీ కంపెనీ, రోజు 4000 కంపెనీలు ట్రేడ్ అవుతాయి. నేను చెప్పిన చూసినక్కర్లే, మీరు వినక్కర్లే, మీకు ఐడియా ఉన్నాయి. లేకపోతే బీఎస్సీ సెన్సెక్స్ 30, నిఫ్టీ 50, F&O, ఫైనాన్షియల్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఇట్లా ఎనీ సెక్టారు, ఏ స్క్రిప్ట్ తీసుకోండి, ఇలా చూసుకుంటూ రాసుకోవటం, చూసుకోవటం, చేయటం. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, బేసిక్ బిగినర్స్, లెర్నర్స్ కోసం ఉపయోగపడే కంటెంటు. ఇంకా ఏమన్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, గ్రూప్లో యాడ్ చేస్తాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అందులో కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి, నేను తర్వాత వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.